ఇసుక రీచ్ యార్డులలో పనిచేసే కార్మికులందర్నీ కొనసాగించి పని భద్రత కల్పించాలంటూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ఆందోళన బాట చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తెచ్చి ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో 320 మంది కార్మికులు పనిచేస్తున్నారని వాళ్లను యథావిధిగా కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దొంగలు మోసగాళ్లు అంటూ మాట్లాడిన పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. వెంటనే పెండింగ్ లో ఉన్న 2 నెలల జీతాలు చెల్లించి 5 నెలల పీఎఫ్ ఈఎస్ఐ డబ్బులు కార్మికుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఇసుక రీచ్లో పనిచేస్తున్న కార్మికులందరినీ పని భద్రత కల్పించి అపస్కోలో చేర్చాలని లేని పక్షంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గోపాలకృష్ణ ద్వివేది గారు చేసిన ప్రకటన ఉద్యోగస్తుల్లో ఒక రకమైన ఆందోళన వచ్చింది. వాళ్ళ ఉద్యోగాల మీద భరోసా పోయింది. 2 నెలల నుంచి చేసిన జీతాలు కూడా వస్తాయి రావు అని నమ్మకం పోయింది. వాళ్ళకు మాకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించి మాకు న్యాయం చేయాలి. మిగతా ఆఫ్కోర్స్లో జాయిన్ చేసిన వాళ్ళ ఐడీలు అన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆఫ్కోర్స్లో జాయిన్ చేసిన ఐడీలు వెంటనే పునరుద్ధరించాలి. మాకు న్యాయం జరగాలి. ఇంతకు ముందు జరిగినట్లు కోవిడ్ టైంలో కానీ మా ప్రాణాలను లెక్కించకుండా మేము ఉద్యోగాలు నిర్వహించాము. దానికి కూడా రీచ్లో కనీసం మౌలిక సదుపాయాలు కలిగి నీళ్లు కానీ అక్కడ కరెంటు కానీ వివిధ సమస్యలు ఉన్నప్పటికీ మేము డే నైట్ వర్క్ చేశాం. విష పురుగులు ప్రాణాలకు భయంకరమైన పురుగులతో మేము ఒక డ్యూటీలు చేశాం. అయినా కూడా కనికరం లేకుండా మా మీద మాట్లాడడం గోపాలకృష్ణ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. మంది ఈ జిల్లాలో 360 మంది ఉంటే 60 మంది వేరే జిల్లాలకు పంపించినప్పటికీ 300 మంది కూడా మేము పనిచేస్తున్న మాకు ఉద్యోగ భద్రత ఉంది అని చెప్పేసి ఆలోచన చేశారు. ఈరోజు అటువంటి వారందరినీ కూడా ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ద్వివేది ఈరోజు వీరిని అమానుషంగా మాట్లాడడము చేయడం అనేటువంటిది వారిని అభద్రతాభావానికి గురి చేసింది. ఈరోజు 2 నెలల నుంచి దిద్దాలు లేదు. ఉన్నటువంటి ఎండీఏమో సంతకాలు పెట్టేదానికి సిద్ధంగా లేడు. ఆయన నేను ఉంటానో పోతానో తెలియనటువంటి అభద్రతాభావంలో ఎండీ గారు ఉన్నారు. రేపు ఎండిసి ఎండీ గారు తద్వారా ఆయన సంతకాలు పెట్టేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా వీళ్ళు జేపీ పవర్ వెంచర్ కి అప్పచెప్పినటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. దానికి ఖచ్చితమైనటువంటి భరోసా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ ఇవ్వాలి. కాబట్టి ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ లో చేర్చాలి. షార్ట్ వర్కర్స్ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఏదైతే చెప్పినారో దాన్ని తూచా తప్పకుండా మాట నిలబెట్టుకుని నెరవేర్చాల్సినటువంటి